Vilina Gramala, Gorilla Kapala Sankshim of Tisaga, Prabhutvam Cherilu Tiskovalani, Gorilla Mekala Pempaka, Vruttidarula Sangham Pratinidhulu Koraru. Ee Meraku Karimnagarlo Sangham Samavesham Nirvahincharu. Gramalu Nagaramlo Kalisinappatiki, Kula Vruttidarulu Matram, Jeevalane Nammukunnarani Annaru. Telangana Rashtra Gorilla Mekala Pempakam Vruttidarula Sangham Sabhyudu Karimnagar Jilla CPA Karyalayamlo Samavesamayyaru. Karimnagar Corporation Loni Vilinamaina Gramala Samasyalanu Varu Prastavincharu. గొర్రెలు మేకలు పెంపకం దారుల సహకార సంఘాలను కొనసాగించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇందుకోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గొర్రెల పథకాన్ని కొనసాగించాలని కోరారు. కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కార్పొరేషన్లో కలిసినప్పటికీ ఆయా ప్రాంతాల ప్రజలు కుల వృత్తులనే కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం కార్యదర్శి కడారి ఐలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుచ్చన యాదవ్, జిల్లా కార్యదర్శి మల్లేశం యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునందన్, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. జీవాలను నమ్ముకొని బతికే వారికి ప్రభుత్వ సాయాన్ని కొనసాగించాలని రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం సభ్యులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సొసైటీల ద్వారా నగదు బదిలీ చేయాలని, యువతకు సబ్సిడీ ద్వారా నిధులు ఇవ్వాలని అన్నారు. వ్యవసాయ రంగం తర్వాత పశుపోషణయే ఎంతో ముఖ్యమైన వృత్తి అని చెప్పారు. నగర ప్రాంతాల్లో గొర్రెలను మేపుకునే అవకాశాలు తగ్గిపోతున్నందున ప్రత్యేక భూమి అందించాలని విజ్ఞప్తి చేశారు. పశుపోషణలో మహిళలు కూడా ఎంతో శ్రమిస్తున్నారని, వారిని గుర్తించి సహకార సంఘాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. చెల్లించి మొదటి విడత రెండో విడత గొర్రెలను ప్రవేశపెట్టి కూడా ఇప్పటి వరకు కూడా గొర్రెలను అందించని తరుణం కూడా ఉన్నది. వాటిని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు వచ్చేసరికి అనేక గొర్రెలు చనిపోయి ఇన్సూరెన్స్ కూడా రాని పక్షాన మరి పలువార్లు డిమాండ్ చేయడం కూడా జరిగింది. అందుకే సొసైటీల ద్వారానే నగదు బదిలీ చేయాలని చెప్పి మన గొర్రెల కాపర్ల డిమాండ్ కూడా మరి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి యువతకు కూడా దాదాపు 20 లక్షల రూపాయలు మరి రుణంగా మన లోన్ ఇచ్చి 80% సబ్సిడీతోని సెట్లు నిర్మించి ప్రభుత్వం యువతకు చేయితనివ్వాలనేది మరి అది కూడా మేము కోరుతున్నాం. చాలా మంచి విషయమే అయినా కూడా ఇప్పటి వరకు కూడా మరి సౌకర్యాలు లేక సతమతం అవుతున్నారు. మరి గతంలో కంటే గతంలో చెలకలు చేన్లు ఎక్కువగా ఉండడం వలన మరి సౌకర్యంగా ఉండేది. మరి ఈరోజు అన్ని సాగులోకి భూములు రావడం వలన మరి మేపుకోనే అవకాశాలు లేనందున మరి ప్రతి గ్రామ ప్రాథమిక సంఘాలకు కూడా ఒక 20 ఎకరాల స్థలం కేటాయించి మరి గడ్డి పెంపకానికి అలాగే షెడ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు మరి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి సౌకర్యాలు కల్పించి మరి ఈ వృత్తిని అనేక 4-5 వృత్తులకు కూడా ఇది ఆధారమైన ఈ గొర్రెల పెంపకం వృత్తి కాబట్టి దీన్ని ప్రోత్సహించడం అవసరం ఉన్నది. మరి ఇచ్చిన గొర్రెలను కూడా నిలుపుకోవాలంటే మరి సౌకర్యాలు లేక కొన్ని కొన్ని ప్రాంతాల్లో గొర్రెలను అమ్ముకునే పరిస్థితి కూడా ఏర్పడ్డది కాబట్టి మరి ఇలాంటి గొర్రెలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటే మరి మహిళలు చాలా పశుపోషణ అభివృద్ధి చెందుతున్నది కాబట్టి మహిళలకు గ్రామం నుండి జిల్లా నుండి రాష్ట్రం వరకు తగిన అవకాశం కల్పించి మెంబర్గా తీసుకొని రిజర్వేషన్ ప్రకారంగా మహిళలకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో మాకు మేము కోరుచున్నాం. ఒకవేళ మీరు మాకు మెంబర్షిప్గా ఇచ్చి రాష్ట్రం నుండి జిల్లా రాష్ట్రము గ్రామం నుండి అవకాశం ఇస్తే మహిళలందరం పశుపోషణ కానీ పాల ఉత్పత్తులు కానీ చాలా రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామని మేము మిమ్మల్ని కోరుతున్నాం. మాకు ఒకవేళ ఇస్తే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆడబిడ్డలకు తెలంగాణ ఆడబిడ్డలకు ఒక కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని మహిళలందరం ప్రార్థిస్తున్నాము.